వివాహము అన్న మాటని మనం తెలుగులో మాట్లాడితే పెండ్లి అన్న మాట వాడతాం కానీ సంస్కృతంలో అసలు వివాహము అన్న శబ్దానికి సంబంధించి ఐదు పర్యాయ పదములను వాడింది వేదం ఒకటి మొట్టమొదటి పేరే వివాహము రెండవ పేరు పాణిగ్రహణము మూడవ పేరు ఉద్వాహము నాలుగవ పేరు ఉపయమము ఇలా ఐదవ పేరు పరిణయము ఈ ఐదు పేర్లు మాత్రమే వాడారు ఈ ఐదు పేర్లే ఎందుకు వాడారు అంటే కేవలం నామవాచకంగా ఏదో ఒక పేరు పట్టుకొచ్చి అక్కడ పెట్టడం దాని ఉద్దేశం కాదు ఒక వివాహం మనం చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అన్న విషయాన్ని మనకి బాగా అర్థమయ్యేటట్టుగా చేయడం వేదం యొక్క ప్రయోజనం వివాహము అన్న మాటకి ఒక స్ఫుటమైన అర్థం ఉంది సంస్కృతంలో అక్షరాలకు కూడా అర్థాలు ఉంటాయి వి అంటే విశేషమైనది అని వాహము అంటే పొందవలసినది ఏది విశేషమైనదున్నదో దాన్ని పొందుట కొరకు ఇతను ఆశ్రమమును మార్చుకొనుచున్నాడు మార్పు అనేటటువంటిది చాలా సహజం ఇతను ఒక ఆశ్రమంలోంచి ఇంకో ఆశ్రమంలోకి మారుతున్నాడు ఇలా ఎందుకు మారుతున్నాడు ఆశ్రమాన్ని అంటే ఏది విశిష్టమైనదుందో ఏది విశేషమైనదుందో ఏది జీవితంలో పొందాలి అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయో దాన్ని పొందడం కోసమని ఈ ఆశ్రమంలోకి వెడుతున్నాడు అంటే ఇంతకుముందు ఏ ఆశ్రమంలో ఉన్నాడని లెక్క ఇంతకుముందు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాడు బ్రహ్మచారిగా ఉన్నాడు ఇప్పుడు ఏ ఆశ్రమంలోకి వెడుతున్నాడు అంటే ఇప్పుడు అతను గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళి బ్రహ్మచర్యాన్ని విడిచిపెడతాడు ఇలా ఆశ్రమం మారవలసినటువంటి అవసరం ఒకటి ఉంది అని శాస్త్రం గుర్తించింది అందరూ బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళనూకూడదు అలా వెళ్ళడం చాలా ప్రమాదకరము అని ఒకటికి పది మాటలు చెప్పాడు మహానుభావుడు వ్యాసుడు అనేకమైన పురాణాల్లో కారణజన్ములకి చెల్లుతుంది అది నేను అందరినీ ఒక గాట కట్టి చెప్పట్లేదు ఎందుకంటే అలా అయితే నేను శంకరాచార్యుల వారి గురించి కూడా తప్పుగా చెప్పినట్టు అవుతుంది ఎందుకంటే శంకరాచార్యుల వారు వివాహం చేసుకోలేదుగా నేను కారణజన్మల గురించి ప్రస్తావన చేయట్లేదు సామాన్యుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆశ్రమం మారి విశేషమైన వస్తువుని పొందడానికి చేసేటటువంటి ప్రయత్నం మనకు వివాహం అని మొదటి పేరు రెండవది పరిణయము పరిణయము అంటే చుట్టూ తిరుగుట అని అర్థం దేని చుట్టూ తిరగడం అగ్నిహోత్రం చుట్టూ తిరగడానికి పరిణయము అని పేరు అగ్నిహోత్రం చుట్టూ ఎప్పుడు పడితే అప్పుడు తిరగచ్చా ఎక్కడో యజ్ఞం అవుతోంది ఆ యజ్ఞంలో పూర్ణాహుతి అయింది ఆ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దాని చుట్టూ తిరిగాడు దాన్ని కూడా పరిణయము అని పిలవచ్చా కాదు వివాహానికి పర్యాయపదంగా పరిణయమన్న మాట మాట్లాడితే ఏ హోమం దగ్గర 16 మంది దేవతలను ఉద్దేశించి హోమం చేస్తారు చిట్ట చివరిలో ఆ హోమం దగ్గర దంపతులు తిరిగేటప్పుడు ఎవరి చిత్తానుసారంగా వారు తిరగడానికి వీల్లేదు దానికి ముందు బ్రహ్మముడి అని ఒక ముడేస్తారు ఆవిడ చీర కొంగు ఈయన ఉత్తరీయము రెండింటినీ కలిపి ముడివేసేస్తారు ముడివేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఏదో బట్టలు ముడేశారు కానండి నేను ముందు నడుస్తాను ఆవిడ వెనకాతలు నడుస్తుంది అనకూడదు ఈయన తన చిటికిన వేలు అందించాలి ఆయన చిటికిన వేలను ఆవిడ పట్టుకుంటుంది పట్టుకుని ఇద్దరూ కలిసి అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేస్తారు అలా ప్రదక్షిణం చేసినప్పుడు దాని గుర్తు ఏమి అంటే ఇక నుంచి ఈయన నడిపిస్తాడు ఈయన నడిపించినటువంటి నడక ఏదో ఇది మంగళప్రదం నేను ఈయన్ని అనుసరిస్తాను అనుసరించి ఇద్దరం కలిసి ప్రస్థానం చేస్తాం ఈ ప్రస్థానం ఎక్కడికెడుతుంది అంటే ఇహమునందు సుఖములను పొందుతూ మేము అంచమునందు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథానికి వెడతాం అని చేసేటటువంటి ప్రమాణము పరిణయముగా అంటే ప్రదక్షిణంగా మారితే దాన్ని పరిణయము అని పిలుస్తారు మిగిలిన వాటిల్లో అలా ఉండదు పుణ్యం కోసం అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతారంటే మూడవది పాణిగ్రహణము పాణిగ్రహణము అంటే ఆవిడ చేతిని ఈయన పుచ్చుకుంటారు ఈ చెయ్యి పుచ్చుకోవడం ఎందుకు పుచ్చుకుంటారు అంటే సంతానము కొరకు పుచ్చుకుంటే చెయ్యి అలా పుచ్చుకోవాలి ఆవిడ చేతిని చాపేటప్పుడు పాణిగ్రహణంలో చేతిని దగ్గరికి పెట్టి ఇలా వేళ్లు కలిపి చాచకూడదు అని వేదంలో నిషేధం వేళ్లు ఒకదానికొకటి తగలకుండా బాగా అరిచేతిని చాపి ఆడపిల్ల కుడి చేతిని కింద పెడుతుంది మగపిల్లవాడు వరుడు తన అరచేతిని బాగా తెరిచి బోర్లించి ఆమె చెయ్యి మీద వేస్తాడు ఈ వేసినప్పుడు శాస్త్రం ఏమందంటే ఇందులో ఏమాత్రమైన మంత్రం జరుగుతున్నప్పుడు మొహమాట పడి బొటన వేళ్లు బొటన వేళ్లకి తగలకపోతే మగ సంతానం కలగదు
మిగిలిన వేళ్ళు మిగిలిన వేళ్ళకి తగలకపోతే అందుకే రాపాడించి పట్టుకోవాలి. అందుకే రామాయణంలో జనక మహారాజు గారు కన్యాదానం చేస్తే ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయా ఛాయేవానుగత సదా అంటాడు. చేతిని చేతితో బాగా రాపాడించి పట్టుకో రామా అంటాడు. అరచేయి అరచేతికి బాగా తగిలి మిగిలిన వేళ్ళు బొటన వేళ్ళు చేతుల యొక్క తలములు కూడా ఒకరికొకరికి తగిలితే వారికి స్త్రీ సంతానము పురుష సంతానము కూడా కలుగుతుంది. అలా ఎలా కలుగుతుందండి? వైద్య శాస్త్ర ప్రకారంగా వేరుగా ఉందనుకోండి, అరిచేతులు పట్టుకుంటే మారుతుందా? మీకు నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను. డాక్టర్లు పిల్లలు పుట్టరు అని రాసిచ్చేసినటువంటి వాళ్ళు చాలా మంది దక్షారామంలో వీరభద్రుడి దగ్గరికి వెళ్ళి వీరభద్రుడికి గారెల మాల వేసి సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. దక్షారామంలో ఉండేటటువంటి వీరభద్రుడికి ఆ శక్తి ఉంది. సుబ్రహ్మణ్య కళ్యాణం మన దగ్గర అయ్యప్ప స్వామి దేవస్థానంలో మనం కావిళ్ళు మోసినప్పుడు ఇంకా సంతానం కలగదు అన్నటువంటి వాళ్ళకి సంతానం కలిగింది. నేను ఎన్ఎఫ్సిఎల్ క్లబ్ లో ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడికి వచ్చే నాకు ఒక తల్లి చెప్పారు, అయ్యా నాకు సంతానం కలగదని చెప్పారండి డాక్టర్లు. కేవలం మీ మాట మీద నమ్మకంతో కంచి కామాక్షి అమ్మవారికి ఆ రోజుల్లో మనం పెరుగు చిరికించి వెన్న తీయించి నైవేద్యం పెట్టించాం. నేను వాళ్ళ పేర్లు కూడా ఎవ్వరికి తెలియకూడదని చెప్పాను, ఎందుకంటే అది వాళ్ళని అవమానించినట్టు అవుతుందని. నాకు ఆవిడెవరో కూడా జ్ఞాపకం లేదు. నేను నిజానికి ఆ రోజున ముఖాలు కూడా చూడలేదు వాళ్ళతో స్తోత్రం చెప్పించేటప్పుడు. నాకు పొరపాటున కూడా వాళ్ళు గుర్తుండకూడదని ఆవిడే వచ్చి, నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నానండి, మీరు ఇక్కడికి వస్తున్నారు ప్రసంగానికి అని తెలిసింది, నేను ఇప్పుడు గర్భిణినయ్య ఉన్నాను, చాలా సంతోషిస్తున్నాను, నేను మీ ఇంటికి వచ్చి చెప్పాలి కానీ ఆనందం తట్టుకోలేక మీకు ఇక్కడే చెప్పేశానని చెప్పారు ఆ తల్లి. నేను ఎంత సంతోషించానో ఆ రోజున.